Welcome to Current Affairs Program. I am Mahendhar Reddy, Director of Kanishka IAS. Manam ee roju current affairs lo bhaganga modataga internet ante Andhra Pradesh lo 2023 natiki prati gramaniki atyanta veganga high speed internet saukaryanni kalpinchalani Andhra Pradesh Mukhyamantri YS Jagan Mohan Reddy adhikarulanu aadeshinchadam jarigindi. Deeni kosamai 2,000 crore toti YSR Village Digital Library అని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులను ఆదేశించాడు అనేది మనం చూసాం. మరొకటి ఉచిత బియ్యం. సో ఈ పాండమిక్ కండిషన్స్లో పేద ప్రజలకు ఆహారాన్ని అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యాన్ని లేదా గోధుమలని వారి ఆహార అలవాట్ల అనుగుణంగా ఇస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5కు మరొక అదనంగా 5 చేసి మొత్తం 10 కిలోల బియ్యాన్ని ఉచితంగా ప్రతి సభ్యుడికి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది. దీందులో కూడా క్వాలిటీ రైస్ అయిన ఈ యొక్క స్టార్ట్ స్వర్ణ రకాన్ని అందించాలి ప్రజలకు అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు కనిపించింది. సో దీని ద్వారా 1,47,00,000 కుటుంబాలకి లాభం చేకూరుతుంది లేదా లబ్ధి పొందుతారు అన్నది మనం చూస్తాం. నెక్స్ట్ ఎగుమతులు. సో ఆంధ్రప్రదేశ్ నుండి ఎగుమతులు 2019-20తో పోల్చినప్పుడు 2020-21లో కొద్ది మేరకు పెరిగాయని చెప్పొచ్చు. ముఖ్యంగా 2019-20లో 1,04,828 కోట్ల రూపాయల ఎగుమతులు అవుతే ఈసారి పెరిగి 1,07,730 కోట్ల 13 లక్షల రూపాయల మేరకు ఎగుమతులైనాయి. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా ఏమి ఎగుమతులు అయ్యాయనేది కనుక చూస్తే 1 డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్, 2 వచ్చేసి ఐరన్ అండ్ స్టీల్, 3 రైస్ ఎక్సెట్రా. సో ఇవి ఉన్నాయి. మరి ధ్రువ్ అని చెప్పి రాశాను. ధ్రువ్ అనేది ఏంటంటే భారత నౌకాదళంలో చేరబోతున్న ఒక గొప్ప యుద్ధ నౌక, అత్యాధునికమైనది అని చెప్పొచ్చు. దీన్ని 1,500 కోట్లతోటి విశాఖపట్నం దగ్గర ఉన్న షిప్ యాడ్ వారు, డిఆర్డిఓ, నౌకాదళానికి చెందిన ఇంజనీర్లు అందరూ కలిసి దీన్ని రూపొందించారు. దీన్ని ఈసీజీ టు ఇండియన్ ఓషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి అత్యంత ఆధునికమైన నౌకలు కేవలం మనతో పాటుగా యుఎస్ఏ, రష్యా, చైనా, ఫ్రాన్స్లకు మాత్రమే సొంతమని మనం చెప్పుకోవచ్చు. సో 2015లో దీన్ని తయారీ ప్రారంభిస్తే చివరికి ఇప్పటి వరకు అది పూర్తి అయ్యింది అని మనకు తెలుస్తుంది. ఆస్కార్ ప్రపంచంలో ఉన్న కళాకారుల యొక్క గొప్ప లక్ష్యం ఆస్కార్ పొందడమే. అందులో భాగంగా ఈ అకాడమీ వాళ్ళు 1929 మే 16 ఈ అంతర్జాతీయ అవార్డును ప్రవేశపెట్టిన, దీని ఆస్కార్గా మనం పిలవడం ప్రారంభమైంది మాత్రం 1933 నుంచే. సో ఇందులో భాగంగా ఈసారి అత్యుత్తమ చిత్రంగా ఆస్కార్ పొందిన చిత్రం నో మ్యాడ్ ల్యాండ్. 2 అత్యంత ఉత్తమ నటుడిగా, ఆస్కార్ ఉత్తమ నటుడిగా పేరుగాంచిన వారు ఎవరు అంటే ఈ యొక్క ఆంటోనీ అస్కిస్. ఆయన ద ఫాదర్ అనే చిత్రంలో దాదాపు 80 సంవత్సరాల వయసులో ఈ యొక్క అవార్డును పొందాడు అన్నది మనం చూసాం. 2 ఉత్తమ నటిగా ఫ్రాన్సిస్ మెక్ డొనాల్డ్, ఈమె నో మ్యాడ్ ల్యాండ్ అనే చిత్రానికి గాను ఉత్తమ అవార్డు లభించింది అన్నది మనం చూసాం. తర్వాత సిఇఓ ఫర్ 70 ఇయర్స్, ఏంటి ప్రైవేటు బ్యాంకులకు 15 సంవత్సరాల గరిష్ట కాలపరిమితితో కూడి 70 సంవత్సరాల కంటే ఎక్కువ కాకుండా మాత్రమే సిఇఓలు ఉండాలి. వారి వయసు 70 దాటిందంటే వారిని సిఇఓలుగా ఉంచరాదు అని చెప్పేసి ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసింది ఆర్బీఐ అన్నది మనం చూస్తున్నాం. తర్వాత సిజిసిఐ అని రాశారు. ఇదేంటంటే చంద్లార్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్, దేశం ప్రపంచంలో ఉన్న 104 దేశాలకు సంబంధించిన డాటా తీసుకొని అందులో గుడ్ గవర్నెన్స్ విభాగంలో భారతదేశానికి 49వ స్థానం కలదు అన్నారు. వీళ్ళు గుడ్ గవర్నెన్స్ నిర్ణయించడానికి మొత్తం 9 అంశాలను ప్రామాణికంగా తీసుకుంటే అందులో 1 లీడర్షిప్, 2 ఫార్సైట్ అంటే 1 నాయకత్వం, 2 ముందుచూపు కలిగి ఉన్నవారికి, అదేవిధంగా శక్తివంతమైన చట్టాలను కలిగి ఉండడం, దాంతోపాటుగా సముచితమైన లక్ష్యాలను ఏర్పరచుకోవడం, దానికి అనుగుణంగా మరొకటి అట్రాక్టివ్ మార్కెట్ చేసుకోవడం, మరొకటి ఫైనాన్షియల్
కూడా చాలా శక్తివంతంగా ఉండడం, గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ మొదలైన అంశాలను తీసుకొని ప్రధానంగా ఈ యొక్క 7 అంశాల ఆధారంగా ఈ యొక్క సిజిసిఐఎల్ దాన్ని నిర్ణయించడం జరిగింది. వితరణ ప్రపంచవ్యాప్తంగా నిన్న అనేక మంది సిఇఓలు మరియు దేశాలు కూడా భారతదేశం కరోనా పరిస్థితుల్లో ఇరుక్కొని పోయిందని, దీనికి సహాయాన్ని అందించాల్సిన బాధ్యత ఉందని చెప్పి నిన్న మైక్రోసాఫ్ట్ సిఇఓగా ఉన్న అధినేతగా సత్యా నాదెల్ల గారు ఆ 135 కోట్లు, అదేవిధంగా సుందర్ పిచాయ్ గూగుల్ సిఇఓ గారు వీరు ఈ యొక్క వితరణ అందించడంతో పాటు అనేక మంది క్రీడాకారులు, ఔత్సాహికులు, ఇతరులు కూడా ఈ యొక్క వితరణ అనేది చేశారు. దీంతో భారతదేశంలో మెడికల్ ఫెసిలిటీస్, ఆక్సిజన్ మొదలైనవి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ధనాన్ని ఖర్చు చేస్తుందని మనం ఆశిద్దాం. మరొకటి ఆక్సిజన్ ఈనాడు భారతదేశం దాదాపు 15 దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. అందులో యుఎస్ఏ, చైనా, సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా ఉన్నాయన్నది మనకు తెలుస్తుంది. సో ఆక్సిజన్ ఇటీవల కాలంలోనే కరోనా వ్యాధిలో ఒక మెడిసిన్గా డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రకటించిన అనంతరం, అదే సమయంలో భారతదేశంలో ఆక్సిజన్ కొరత, ఆక్సిజన్ యొక్క విలువ మనకు ఎంతో తెలిసి వచ్చింది అన్నది కూడా మనం చూసాం. దిస్ ఈస్ ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. విల్ మీట్ టుమారో విత్ సేమ్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ ఆల్.